దత్తపీఠ ఆస్థాన కవి బృహత్ ద్విసహస్రావధాని అవధాన సరస్వతి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు వారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని ఈనాటి ప్రవచనామృతాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీం తనోతు నితరాం ఇతరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖి శిఖాప్రవాళం హైరంబమంబురుహడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదశతధారధురంధరం నః. ఇది చాలా విశిష్టమైనటువంటి సన్నివేశము. ఇవాళ కార్తీక శుద్ధ ద్వాదశి. ఈ ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అన్నారు. మన తెలుగు భాషలో చిలుకు ద్వాదశి అని కూడా అన్నారు. అంటే పాల సముద్రములో దేవదానవులందరూ కూడా మందర పర్వతమును కవ్వముగా వాసుకుని కవ్వపు త్రాడుగా చేసుకుని చిలికినటువంటి ఒక అద్భుతమైన సన్నివేశము. ఒకప్పుడు దేవతలందరూ నిర్వీర్యులై నిస్తేజస్కులై మానవులకు కూడా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, ఏమోనండి ఏమీ తోచటం లేదు, ఏదో జీవితం ఇలా ఒక విధంగా ఏమీ తోచకుండా అయిపోయింది, నిస్సత్తువగా ఉన్నది అని అంటుంటారు. అలా అయి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళారు. వెళితే సకల ఓషధి నిలయమైనటువంటి పాల సముద్రాన్ని చిలికితే అక్కడ మీకు దివ్యమైనటువంటి వస్తువులన్నీ లభిస్తాయని బ్రహ్మదేవుని యొక్క శాసనముతో సూచనతో దేవదానవులందరూ సముద్రాన్ని చిలికారు. చిలికితే అమృతోద్భవమైనటువంటి అద్భుతమైన సన్నివేశమే ఈ క్షీరాబ్ధి ద్వాదశి. కారణమేమి అంటే 4 నెలల నుంచి, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశికి నిన్నటికి 4 నెలలు పూర్తి అయ్యి ఆయన మహావిష్ణువు తన లీలానిద్ర నుంచి మేల్కొన్నటువంటి అమృత ముహూర్తము ఈ ద్వాదశి. ఆయన మేల్కొన్నాడు నిన్నటికే. మేలుకొన్న తర్వాత అమృత కలశోద్భవమైనది పాల సముద్రములో. అటువంటి గొప్ప సన్నివేశము కాబట్టి దీన్ని క్షీరాబ్ధి ద్వాదశి అన్నారు, చిలుకు ద్వాదశి అన్నారు. మామూలుగా తిథులలో ద్వాదశి కన్నా గొప్ప తిథి లేదు అన్నారు. సత్యము కన్నా గొప్ప ఐశ్వర్యము లేదు అన్నారు. చాలామందికి తెలియదు, అబద్ధాలు చెబితే డబ్బులు వస్తాయని అనుకుంటారు. కానీ సత్యానుసారిణి లక్ష్మీ కీర్తి త్యాగానుసారిణి అభ్యాస అనుసరీ విద్య బుద్ధి కర్మ అనుసారిణి అన్నారు. కాబట్టి కీర్తి త్యాగానుసారిణి లక్ష్మి సత్యానుసారిణి అన్నారు. సత్యమును మించినటువంటి ఐశ్వర్యము లేదు అన్నారు. మాసములలో కార్తీక మాసమును మించిన మాసము లేదు అన్నారు. అంత విశిష్టమైనటువంటి మాసము కార్తీక మాసము. ధర్మమును మించినటువంటి మిత్రుడు లేడు అన్నారు, ఇహలోకములో పరలోకములో కూడా. భార్యను మించిన స్నేహితుడు లేరు అన్నారు. వేదమును మించిన వాంగ్మయము లేదు ప్రపంచములో. ఇవాళ అవి ఇవి పట్టుకొని అందరూ గొప్ప వాంగ్మయాలు అంటున్నారు. వేదమును మించినటువంటి వాంగ్మయము లేదు మొత్తము భూమండలములో, ఇక్కడ అక్కడ కాదు. వేదమును మించిన వాంగ్మయము లేదు. ధర్మమును మించినటువంటి మిత్రుడు లేడు. కార్తీకమును మించిన మాసము లేదు. శివుణ్ణి మించిన దైవము లేదు. వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భామామణియున్ శంకరుని వంటి దైవము అన్నారు సుమతి శతకారుడు. అందువల్ల శివుణ్ణి మించినటువంటి దైవము లేదు ప్రపంచములో. అలాగే
దానములలో దీపదానమును మించిన దానము లేదన్నారు. అటువంటిది ఇవాళ ఈ కోటి దీపోత్సవ మహత్కార్యములో కార్తీక మాసములో ద్వాదశీ తిథిలో సాయంకాలము ఈ ప్రదోష సంధ్యా సమయములో ప్రదోష వేళ అద్భుతముగా దీపము వెలిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో కోటి దీపోత్సవములో ఇంతమంది పాల్గొనడం అన్నది ఈ పుణ్యమునకు ఇంతింత ఫలము అని చెప్పలేము. ఏమిటయ్యా కార్తీక మాసములో శివ రుద్రాభిషేకము చేస్తే ఏమిటి ఫలము అంటే, ఎన్ని బిందువులు నీవు పోసేటువంటి ధారలలో ఎన్ని బిందువులున్నాయో అన్ని వేల సంవత్సరాల పాటు నీవు పరమేశ్వరుని యొక్క కైలాసములో నీవు జన్మాంతరములో అంటే ఈ జన్మ అయిపోయిన సన్నివేశములో ఆ శివైక్యము చెంది ఆ లోకములో ఉంటాడు అన్నాడు. కైలాసం అంటే ఏమిటి, కే లసతి ఇది కైలాస అన్నారు. కే అంటే సుఖము, బ్రహ్మ అని అర్థము. బ్రహ్మ అంటే నిత్యానందమయ స్వరూపము, నిత్య సుఖస్వరూపము. ఆ నిత్యానందమయమైనటువంటి సుఖస్వరూపములో ఆనందములో లీనమై ఉంటాడు. అన్ని వేల కోట్ల సంవత్సరాలు నీవు పోసే జలధారలలో ఎన్ని బిందువులున్నాయో అన్నాడు. లెక్క ఏముంది బిందువులకు ఇన్ని అని, అంటే శాశ్వతముగా అని అర్థము. అటువంటి ఒక అద్భుతమైనటువంటిది మన చాలా ఏళ్ల నుంచి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలైంది. నేనే ఎన్నో పర్యాయాలు ఈ వేదికకు వచ్చాను. మన భక్తి టీవీ పక్షాన రమాదేవి నరేంద్ర చౌదరి దంపతులు ఈ పుణ్యకార్యము తాము చేస్తూ చేయిస్తూ లక్షలాది మంది చేత ఈ కార్యక్రమం చేయిస్తూ ఆయన అలా పుణ్యకార్యములు ఎందు ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమము. వారిని వారి కుటుంబాన్ని నేను పూర్ణముగా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు అని ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఇవాళ ఏకశిలా నగరము కడప ఒంటిమిట్ట అక్కడి నుంచి కోదండరామస్వామి విచ్చేశారు. రాముడు ఇవాళ రావడములో చాలా విశేషం ఉన్నది. అలాగే రాముడు వస్తే మరి ఆయన కన్నా ముందు ఆంజనేయ స్వామి ఉండాలి కదా. సూర్యోదయమయ్యే ముందు అరుణప్రభా కాంతి వచ్చినట్లుగా రాముడు వచ్చే ముందు హనుమత్స్వామి రావాలి. మరి కొండగట్టు నుంచి హనుమత్స్వామి ముందుగానే విచ్చేశాడు. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశము. ఎందుకంటే భృత్యుడితో సహా స్వామివారు వచ్చారు. హనుమంతుడు స్వామి రామచంద్రుల వారు ఉన్నారంటే హనుమంతుడు ఉండవలసినదే. ఇక్కడి అక్కడ అన్న భేదము లేదు. సర్వాంతర్యామి భగవంతుడు. భండన భీముడు ఆర్త జనబాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడను చుంగడ కట్టి భేరికా దాండద దాండ దాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటదను దాశరథీ కరుణాపయోనిధి అన్నాడు కంచర్ల గోపన్న రామదాసు. ఒక మత్త వేదండము నెక్కి చాటుతానయ్యా, రాముడి కన్నా మించిన దైవము లేదు అని. సాక్షాత్తు ఏ శంకరుణ్ణైతే మనము కైలాసవాసిగా ఈ మాసపు అధిపతిగా సర్వ కాలాధిపతి ఆయన ఒక్కడే కాలకాల మహాకాల అన్నారు. కాలుడు అంటే యముడు. ఆ యముణ్ణి నియమనము చేయగలిగినటువంటి మహానుభావుడు ఒక్కడే పరమశివుడు. ఆయన కాలకాల అనిపించుకున్నాడు. కాలుడికే కాలుడు ఆయన అన్నారు. అటువంటి మహాకాల స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. 70 సంవత్సరాలుగా చిలికి 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 ఇవాళ ఈ చిలుకు ద్వాదశి. ఇవాళే ఒక అమృత కలశం ఉద్భవించింది. ఇక్కడ రామాలయం కట్టుకోండయ్యా అన్నారు. అందరికీ అనుగ్రహప్రాయమైనది. భారతదేశమంతా ఇక్కడ ఏమి మతము లేదు కులము లేదు, అందరూ కూడా రామభక్తులే.
ఎవరు రాముణ్ణి మినహాయించి రాముణ్ణి కాదన్న వాళ్ళు ఎవరు లేరు. మహాత్ములు వాళ్ళందరూ కూడా కట్టుకోమనే చెబుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క హృదయ వైశాల్యానికి చిహ్నము అది. ఈ దేశము సర్వధర్మ సమానమైనటువంటి దేశము భారతదేశము. అందరికీ ఆశ్రయభూతమైనది భారతదేశము. అందరికీ ఆనందప్రదమైనది భారతదేశము. ఇటువంటి భారతదేశములో ఇవాళ మనము ఇంత ఈ క్షీరాబ్ధి ద్వాదశి నాడు నేను సత్యనారాయణ స్వామి వారి గురించి, ఈ క్షీరాబ్ధి ద్వాదశికి అక్కడ తెప్ప ఉత్సవము జరుగుతుంది అన్నవర క్షేత్రములో, దాని గురించి ఒక పాట రాశా నేను. క్షీరాబ్ధి ద్వాదశీ తిథిని వీరవేంకట సత్య విభుని తెప్ప ఉత్సవమైన వేళ ఏమి వైభవగానలీల. క్షీరాబ్ధి ద్వాదశీ తిథిని వీరవేంకట సత్య విభుని తెప్ప ఉత్సవమైన వేళ ఏమి వైభవగానలీల, ఏమి వైభవగానలీల. సత్యనారాయణుడైనా రామచంద్రుడైనా పరమశివుడైనా అందరూ ఏకాకారము, మూర్తిభేదమే గాని తత్వభేదము లేదు. భవజలధి దాటింపనీవే ఒక తెప్ప స్వామి, ఈ భవజలధి దాటింపనీవే ఒక తెప్ప, తెప్పపై తేలేవు చోద్యమేమప్ప. భళిర నీలీల బహు గొప్ప, భళిర నీలీల బహు గొప్ప, నేనెంత నిన్ను గూర్చి చెప్ప, ఈ నేనెంత నిన్ను గూర్చి చెప్ప. క్షీరాబ్ధి ద్వాదశీ తిథిని వీరవేంకట సత్య విభుని తెప్ప ఉత్సవమైన వేళ ఏమి వైభవగానలీల, ఏమి వైభవగానలీల. ఈ తెప్ప అంటే మానవ జీవితమంతా కూడా ఈ భవ జలధిని దాటించే తెప్పవు నీవే స్వామి, నీకు కూడా తెప్ప కావలసినదా, ఏమి రహస్యం ఇందులో, ఏమి తత్వము అని రాశాను. అంటూ దీపాల పడవంత ఒక పాలపుంత, దీపాల పడవంత ఒక పాలపుంత, నీటి అడుగుల నీలి నీడలే చింత, అతి మూఢులకు మాకు వింత, నీ అద్వైత తత్వమే అంత, అద్వైత తత్వమే అంత. పల్కడలి పవ్వళించు నాటి వేడుకయో, పాము పడగల తిరుగు నాటి వాడుకయో. ఎంత గొప్పవాళ్ళకైనా ఒకసారి ఏం జరిగిందంటే అని వెనకని చెప్పుకుంటూ నెమరు వేసుకుంటూ ఉంటారు. దీ పాము పడగల తిరుగు నాటి వాడుకయో, పాలకల పాల జలనిధి తిరుగు నాటి వేడుకయో. ఎంత వారలకైన సుమ్ము పాత ముచ్చటలే ఘనము. అలా స్వామి యొక్క లీలా వైభవము ఇవాళ ఇంత అద్భుతంగా ఈ ద్వాదశి క్షీరాబ్ధి ద్వాదశి, ద్వాదశి త్రయోదశి నిన్నటి ఏకాదశి. ఈ తిథులు చాలా గొప్పవి. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ మూడు తిథులు తిథులలోకెల్లా చాలా విశిష్టమైనవి. ఎందుకంటే ఉపవాసము కన్నా గొప్ప వ్రతము లేదన్నాడు. గొప్ప వ్రతం ఏమిటయ్యా ప్రపంచంలో అన్ని వ్రతాలలో అంటే ఉపవాస వ్రతం అండి అన్నాడు. ఉపవాస వ్రతము చేసేటప్పుడు వీడు నిజంగా వ్రతం చెయ్యగలడా లేడా అని తెలిసిపోతుంది ప్రతివాడికి. ఉపవాస వ్రతం చేసేటప్పుడే వంటింటి వైపే తిరుగుతూ ఉంటాడు ఆయన. ఏంటి ఈరోజు ఏంటి వడలు, ఆ రోజే అమ్మగారు అన్ని రకాలైన పిండి పదార్థాలు చేస్తుంటారు, సువాసనలు ఘుమఘుమలన్నీ వస్తుంటాయి. ఏంటి ఈరోజు ఇవాళ ఏకాదశి కదా నేను తినకూడదు అని అంటుంటాడు. అంటే ఏం పర్వాలేదులేండి ఈ పూటకు తినేయండి, మళ్ళీ ఏకాదశి రాదా ఏమి అని భార్య అంటుందేమో అని ఆశ. కానీ ఆమె కూడా అనడు, ఎప్పుడూ లేదు ఉన్నట్టు ఉండకుండా ఈ ఏకాదశికే ఉన్నారు, కానీయండి ఉండండి, కొంచెం తొందరపడొద్దండి, ఇటువైపు చూడొద్దండి అని చెప్తుంటుంది ఆమె కూడా. పాపం మనస్సుకు ఎంత కష్టంగా ఉంటుందో. అందుకనే వ్రతాలలోకెల్లా ఏకాదశి వ్రతము గొప్పది అన్నారు.
ఏకంటే ఇంద్రియ నిగ్రహము. మనస్సును జయించగలవాడే ఏకాదశిని పాటింపగలుగుతాడు. అందువల్ల ఎలాంటి ఏకాదశి అంటే ఒక అరడను పళ్ళు తిని తర్వాత ఒక చెంబుడు పాలు దాగి ఇలా చేస్తే ఉపవాసానికి ఏమిది? ఉపవాస అన్నారంటే ఉప సమీపే వాస, ఎవరికి వంట ఇంటి సమీపంలో వాసము కాదు. ఉపవాస అంటే భగవత్ తత్వస్య సమీపే వాస అన్నారు. భగవత్ తత్వమునకు దగ్గరగా ఉండాలి. బాగా కడుపు నిండా తింటే మనిషికి నిద్రకు సమీపంలో ఉంటాడు. అందువల్ల ఉపవాసమునకు దగ్గరగా ఉప భగవత్ తత్వానికి దగ్గర ఉండాలంటే ఉపవాసం ఉండాలి. అంటే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. మరీ తినకుండా ఉండటము కాదు, చాలా అత్యల్పమైనటువంటి అపక్వమైనటువంటి ఆహారము. పక్వం అంటే ఉడికించని పదార్థము, వేచని పదార్థము, తిరగమాత వెయ్యని పదార్థము తినాలి. నెయ్యి తిరగమాత దోషం లేదు కదా గురువుగారు అని అడుగుతారు మధ్యలో. అంటే వాడు అడిగేవాడిని బట్టి చెప్పేవాడు కూడా ఆలోచిస్తాడు. నెయ్యి కదా దోషం లేదులేండి అని చెప్తాడు. ఎందుకంటే వాడు తినాలనే అడుగుతున్నాడు. నెయ్యి తిరగమాత అయితే దోషం లేదు కదా అని. నూనెకు నెయ్యికి తేడా ఏముంది? ఇంకా రుచిగా ఉంటుంది నెయ్యి వేస్తే. అందుకని ఒక ముద్ద ఎక్కువ తింటాడు కానీ తక్కువ తినడు. అందువల్ల ఇలాంటి ఉపవాసాలు పనికిరో. నిశ్చలమైనటువంటి ఉపవాసము కావాలి. అలా చేసినప్పుడే కార్తీక మాసములో ఉపవాసము యొక్క మహిమ చాలా గొప్పది అని చెప్పారు. అలాగే కార్తీక మాసములో శివ 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 శివశబ్దము, రామశబ్దము, విష్ణు శబ్దము, ఇవాళ ఉపవాసము. ఈ ఉపవాసం ఎంత గొప్పదో, నామం అంత గొప్పది. కలవు కేశవ కీర్తనాత్తన్నాడు. కలియుగమునందు ఈ నామకీర్తనము చాలా గొప్పది అన్నారు. ఒక్క 2 నిమిషాల సమయం ఉన్నది. అందువల్ల అందరూ కూడా ఒకసారి ఓం నమః శివాయ 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 నమః శివాయ. వినపడుతున్నదా? కైలాసమునకు వినపడాలి. ఆ చుక్కల ఆకాశం పరమశివుని దరహాసం, ఆ చుక్కల ఆకాశం పరమశివుని దరహాసం, మన కోసం మన కోసం భువికి దిగిన కైలాసం. ఈ కోటి దీపోత్సవం అంతా కూడా ఆ చుక్కల ఆకాశము, కోటి కోటి నక్షత్రాలు కలిగినటువంటి ఆకాశము నేలకు దిగినట్లుగా నరేంద్ర చౌదరి గారు ప్రతి సంవత్సరము ఈ మహోత్సవాన్ని చేసి ఇది భారత జాతికి, ప్రజలకు, భక్త జన సమూహమునకు, భారతదేశానికి దీన్ని అంకితం చేస్తూ ఉన్నారు ఈ బృహత్ కార్యక్రమాన్ని. ఆ చుక్కల ఆకాశం పరమశివుని దరహాసం. పరమేశ్వరుడు నవ్వితే ఎట్లా ఉంటుందయ్యా అంటే కోటి కోటి నక్షత్రాల వెలుగులు పరమశివుని యొక్క ఒక దరహాసము, చిన్న నవ్వు. మామూలు ఆయన చిన్నగా నవ్వితే చాలు, అది కోటి చుక్కల ఆకాశం అవుతుంది. ఆ చుక్కల ఆకాశం పరమశివుని దరహాసం, ఆ చుక్కల ఆకాశం పరమశివుని దరహాసం, మన కోసం మన కోసం మీకోసం మా కోసం, మన కోసం మన కోసం భువికి దిగిన కైలాసం, ఈ భువికి దిగిన కైలాసం. అందుకే దీని పేరు భాగ్యనగరము అని వచ్చింది. ఇలా ప్రతి సంవత్సరము ఇలా భాగ్యవంతమైనటువంటి ఈ నగరములో ఇలాంటి మహోత్సవం జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరము పరమేశ్వర అనుగ్రహం చేత ఇటువంటి ఉత్సవము నిరంతరముగా జరుగుగాక, నిరంతరాయమానముగా జరుగుగాక అని అనుకుంటూ రామ 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 రమ్య సుగుణధామ, రామ 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 రమ్య సుగుణధామ. ఇవాళ ఈ ద్వాదశి, కార్తీక ద్వాదశి నాడు రామనామము చెయ్యడము అనేక విధాలుగా గొప్పది. రామ 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 రమ్య సుగుణధామ, రామ 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 రమ్య సుగుణధామ,
రామ 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 జయ అయోధ్య రామ, రామ 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 జయ అయోధ్య రామ, రామ 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 రమ్యసుగుణ ధామ, రామ 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 జయ అయోధ్య రామ, రామ 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 జయ అయోధ్య రామ, రామ 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 హనుమత్ హనుమత్, రామ 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 హనుమత్ కృతనామ, రామ 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 హనుమత్ కృతనామ, రామ 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 హనుమత్ కృతనామ, రామ 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 మరమ జయ మందిర నామ, రామ 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 రమ్య సుగుణ ధామ, రామ 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 జయ అయోధ్య రామ. ఎక్కడ రామనామము వినపడితే అక్కడ హనుమత్ స్వామి. నేను మీరందరూ పలుకుతున్నారని అనుకుంటున్నా, పలకడం లేదని తెలుస్తున్నది అలా చెప్పడంతో. అందువల్ల నేను నాకు ఈ ఇది పోగొట్టండి. అందరూ కూడా రామ 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 రమ్య సుగుణ ధామ, రామ 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 రమ్య సుగుణ ధామ, రామ 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 జయ అయోధ్య రామ, రామ 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 జయ అయోధ్య రామ, రామ 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 రమ్య సుగుణ ధామ, రామ 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 రమ్య సుగుణ ధామ, రామ 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 జయ అయోధ్య రామ, రామ 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 జయ అయోధ్య రామ, రామ 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 హనుమత్ కృతనామ, రామ 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 హనుమత్ కృతనామ, రామ 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 హనుమత్ కృతనామ, రామ 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 హనుమత్ కృప రామ, రామ 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 శుభ మందిర నామ, రామ 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 శుభ మందిర నామ, రామ 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 సమ్య సుగుణ ధామ, రామ 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 రమ్య సుగుణ ధామ, రామ 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 జయ అయోధ్య రామ, రామ 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 జయ అయోధ్య రామ. రాముడు రామ అనే శబ్దము వినపడితే హనుమంతుల వారు అక్కడ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, అందరు పలకండి, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిం, తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఏమి కష్టం లేదు ఇందులో. తత్ర తత్ర, తత్ర తత్ర కృతమస్తకాంజలిం, కృతమస్తకాంజలిం, బాష్పవారి పరిపూర్ణలోచనం, బాష్పవారి పరిపూర్ణలోచనం, మారుతిం నమత రాక్షసాంతకం, మారుతిం నమత రాక్షసాంతకం. ఆ అటువంటి రామచంద్రుడు ఇవాళ పరిపూర్ణ అనుగ్రహం యావద్ భారతదేశమునకు ప్రపంచమునకు కూడా రామచంద్రుని యొక్క అనుగ్రహము రామనామము తారక మంత్రము అని సాక్షాత్తు కైలాసములో పరమశివుడు ప్రకటించాడు ఆ మాటను. రామ శ్రీరామ రామ రామేతి శ్రీరామ పలకండి అందరూ, శ్రీరామ రామ రామేతి, శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే, రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం, సహస్రనామ తత్తుల్యం, రామనామ వరాననే, రామనామ వరాననే. సమస్త భారతీయ విద్యలన్నీ కూడా వేదము దగ్గర నుంచి అన్నీ పరమేశ్వరుడు అమ్మవారికి చెప్పడము, అమ్మవారు సాక్షాత్తు పార్వతీదేవి హయగ్రీవుడికి చెప్పడము, హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పడము, అగస్త్యుడు నారదుడు ఇలా లోకములో ప్రసరించిన ఈ అన్ని విద్యలు అన్నీ కూడా. అందుకనే పరమేశ్వరుణ్ణి చెప్పాడు. ఏమన్నాడంటే ఆయన
వేదాన్ అధీయీత సర్వశా ఆస్త్రమయం విదుహు ఇతిహ చతురో వేదాన్ అధీయీత సర్వశా ఆస్త్రమయం విదుహు ఇతిహాస పురాణానాం తన్మే మనః శివ సంకల్పమస్తు కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతా ఆస్తత్ర మోదంతి తన్మే మనః శివ సంకల్పమస్తు యజ్జాగ్రతో దూరముపైతి తదు సుప్తస్య తథైవేతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. శివుడే మహాజ్యోతి అన్నారు. అలా ప్రతి వ్యక్తి ఇవాళ జ్యోతిని వెలిగిస్తూ ఉన్నాడంటే పరమశివుడు మనల్ని పరిపూర్ణముగా అనుగ్రహిస్తున్నాడు. ఈ జన్మకంతా ధన్యతను కలిగిస్తున్నాడు. ఇలా ప్రతి సంవత్సరము ఇలా జ్యోతి వెలిగిస్తున్నారంటే ఎంత పుణ్యాత్ములు, ఎంత పుణ్యము. చేయించేవాడెంత పుణ్యాత్ముడు, చేసేవాడెంత పుణ్యాత్ముడు, ఇందులో భేదము లేదు. కర్త కారయిత ప్రేరకశ్చ అనుమోదక అన్నారు. కర్త చేసేవాడు, కారయిత చేయించేవాడు, ప్రేరక నువ్వు చేయవయ్యా పర్వాలేదులే అనేవాడు, చేస్తే ఊరికే చూస్తూ ఉండేవాడు. చత్వారః సమభాగినః అన్నారు. పాపమునందు పుణ్యమునందు కూడా సమభాగస్థులు వీళ్ళందరూ అన్నారు. ఇప్పుడు మనం పుణ్యం గురించే మాట్లాడుకుందాం. ఇంకో సంగతి మనకు అవసరం లేదు, పుణ్యధామంలో ఉన్నాము కాబట్టి. కావున అలా ఈ చెయ్యటం అన్నది పరమ పుణ్యప్రదమైనది. ఇలా శ్రద్ధాభక్తులతో అందరూ ఇలా వేల లక్షల సంఖ్యలో వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా నేను ఆశీర్వచనం తెలియజేస్తూ కార్తీక దామోదరుడు, కార్తీక రామచంద్రుని యొక్క అనుగ్రహాన్ని, కార్తీక మాసాధిపతి, కాలాధిపతి, కాలకాలుడైనటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహము అందరికీ కూడా కలగాలి అని ఆశీర్వదిస్తూ శుభాశంసనం చేస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. కాసేపట్లో సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపులైనటువంటి అస్మద్ గురువరేణ్యులు, జగద్గురువరేణ్యులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వాముల వారు ఇక్కడకు విచ్చేయనున్నారు. వారి పాదస్పరిశచే ఈ ప్రాంగణము పునీతము కానున్నది. ప్రతి సంవత్సరము కూడా వారు అనుగ్రహించి నరేంద్ర చౌదరిగా దంపతుల యొక్క భక్తి విశేషమేమో కానీ వారు ప్రతి సంవత్సరము సమయం ఇస్తున్నారు ఈ ప్రాంగణమునకు. ఈ రోజు కూడా అటువంటి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి నరేంద్ర చౌదరి హృదయప్రాయమైనటువంటి రఘుగారిని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాల్ని జయప్రదంగా నిర్వహిస్తూ ఉన్నందుకు తక్కిన కార్యక్రమాలు చేయవలసిందిగా కార్యకర్తల్ని కోరుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. కార్తీక మాస వైభవం, దీప వైశిష్ట్యం, అలాగే కార్తీక దామోదరుడి ఆశీస్సులు, అలాగే శ్రీరామచంద్రుని ఆశీస్సులు, ఆయన ఆశీస్సులు చక్కగా ప్రవచనామృతం ద్వారా మనకు అందించారు. దత్తపీఠం ఆస్థాన కవి, బృహత్ ద్విసహస్రావధాని, అవధాన సరస్వతి, బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారికి కోటి దీపోత్సవ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.